नमस्ते अन्ना अंदर की नमस्कार हाला फिब्रवरी सदर्भंग कुवैट प्रजल यूसफ कार्गो वारु शुभाकांक्षलु की पंपिस्तु उन्ना विलुवैन वस्तुवुलनु जाग्रत्तगा भद्रंगा पैकिंग चेसी मी इंटिकी चेरुस्तारु सरसमैन धरलके वीरु कार्गो सेवलु अंदिस्तु उन्नारु ए कार्गो मरियु सी कार्गो कलदु कैतान मरियु मालिया प्रांतालो यूसफ कार्गो उंदी इंकेंदुकु आलस्यं स्क्रीन मीद कनपड़े नंबर्लकु वेंटने संप्रदिंचंडि नमस्ते अन्ना अंदरिकी नमस्कारं कुवैट नुंची मुग्गुरु भारतीयुलु पारिपोई मुंबई की चेरुकुन्नारु विवरालेकी वेलिते तमिलनाडु राष्ट्रं कन्याकुमारी की चेंदिन मुग्गुरु भारतीयुलु कुवैट लो यजमानी चेतुलो दारुणंगा चित्रहिंसलकु गुरै यजमानी पड़वतो भारत देशानिकी पारिपोयारु आंटोनी निडोसो डिट्टो मरियु विजय आंटोनीलनु मंगलवारं सायंत्रं गेट्वे आफ् इंडिया समीपंलो मुंबई गस्ती पोलीसुल बृंदं अदुपुलोकी तीसुकुंदी प्रस्तुतं वीरु कोलाबा पोलीस स्टेशन लो उन्नारु वारिपैन इंका केसु नमोदु कानप्पटिकी घटनपैन मुंबई पोलीसुलु दर्याप्तु चेस्तू उन्नारु अलागे मुग्गुरु कुवैट लोनी ओक फिशिंग कंपनीलो पनि चेस्तू उन्नारनि चेप्पि यजमानि नुंचि తీవ్రమైన వేధింపులు మరియు దోపిడిని ఎదుర్కొన్నామని చెప్పి దీంతో యజమాని పడవను దొంగిలించి వేరే మార్గం లేకుండా భారతదేశానికి పారిపోయి వచ్చామని చెప్పి వారు పోలీసులకు తెలిపారు 12 రోజుల తర్వాత వారు కువైట్ నుంచి భారతదేశ తీరానికి చేరుకున్నారు ఆహారం అయిపోవడంతో దాదాపు 4 రోజుల పాటు ఎలాంటి ఆహారం తీసుకోలేదని చెప్పి పడవలో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని చెప్పి పోలీసులు తెలిపారు అలాగే వీరు సముద్ర నిఘా దళానికి చిక్కకుండా భారత సముద్ర సరిహద్దుల్లోకి ఎలా ప్రవేశించారన్న పరిస్థితులపైన అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు అలాగే నవంబర్ 2008 లో మనం చూసుకుంటే పాకిస్తాన్ నుంచి తీవ్రవాదులు కూడా ఇలాగే ముంబైలోకి ప్రవేశించిన విషయం అందరికీ తెలిసిందే ఆ తర్వాత ఉగ్రదాడి జరిగిన విషయం కూడా అందరికీ తెలిసిందే ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ లోని ఒక కంపెనీలో పని చేస్తూ ఉన్న ముగ్గురు భారతీయులు యజమాని యొక్క తీవ్రమైన హింసలు తట్టుకోలేక అలాగే అతడు శ్రమదోపిడి చేస్తూ ఉన్నాడు జీతాలు ఇవ్వడం లేదని చెప్పేసి అతని యొక్క పడవను దొంగిలించి వాళ్ళు కువైట్ నుంచి బయలుదేరి 12 రోజుల తర్వాత ఇండియాకు చేరుకున్నారు ఇండియాకు చేరుకునే ముందు 4 రోజుల నుంచి ఆహారం లేకుండా వారైతే ప్రయాణించారు అలాగే భారతదేశం సరిహద్దుల్లోకి వచ్చిన తర్వాత ముంబై గస్తీ పోలీసు బృందం వారిని అదుపులోకి తీసుకుంది అలాగే వారు ఎలా వచ్చారు ఎందుకు వచ్చారనే పరిస్థితులపైన పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే కువైట్ నుంచి కువైట్ యజమాని యొక్క పడవ దొంగిలించి కువైట్ నుంచి ఇండియాకు చేరుకున్న మొదటి భారతీయులు వీరేనని అయితే చెప్పుకోవచ్చు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్